మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శివ బాలకృష్ణ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలకృష్ణ కన్వెన్షన్ రిపోర్టులో సంచలన అంశాలు తెలిపారు. ఇక ఏసీబీ కస్టడీలో ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరును శివ బాలకృష్ణ ప్రస్తావించారు. బాలకృష్ణ ద్వారా బిల్డింగ్లకు అనుమతులు జారీ చేయించనున్నారు. చేయించుకున్నారు ఇక అరవింద్ కుమార్. నార్సింగి ఎస్ఎస్వి ప్రాజెక్టు అనుమతి కోసం 10 కోట్లు అరవింద్ కుమార్ డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. వివాదాస్పద భూమికి సంబంధించి బాలకృష్ణ క్లియరెన్స్ ఇవ్వగా అరవింద్ కుమార్ ఆదేశాలతోనే 12 ఎకరాల భూమికి క్లియరెన్స్ ఇచ్చారని తెలుస్తోంది. డిమాండ్ చేసిన 10 కోట్లలో 1 కోటి రూపాయలను షేక్ సైదా చెల్లించినట్టుగా తెలుస్తోంది. డిసెంబర్లో బాలకృష్ణ ద్వారా అరవింద్ కుమార్ కు చేరిన 1 కోటి రూపాయలు చేరాయి. జూబ్లీహిల్స్ లోని అరవింద్ కుమార్ నివాసానికి వెళ్లి బాలకృష్ణ 1 కోటి రూపాయలు ఇచ్చినట్టుగా కస్టడీలో తెలిపారు. రైటుకి విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇన్నారెడ్డి చెప్పండి, శివ బాలకృష్ణ రిపోర్ట్లు అయితే ఒక్కొక్క విషయాలు అయితే సంచలనంగా బయటకు వస్తున్నాయి, దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? అయితే ప్రస్తుతం బాలకృష్ణ సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లు అంటే దాదాపుగా 8 రోజుల పాటు ఆయన్ను పోలీస్ కస్టడీలో విచారించారు. విచారించిన తర్వాత చాలా విషయాలు వెళ్ళకి వస్తా ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా అంటే కీలకమైన అంశాలు మనం గమనిస్తే దీంట్లో ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరును శివ బాలకృష్ణ ప్రస్తావించారని చెప్పండి. తర్వాత బాలకృష్ణ ద్వారా తన కావాల్సిన పనుల నుంచి బిల్డింగ్ సంబంధించిన అనుమతులు జారీ చేయించుకుందని చెప్తున్నా కూడా ఆయన తన స్టేట్మెంట్ లో పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నార్సింగ్ కంపెనీ వివాదాస్పద భూమికి సంబంధించిన ఈయన క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకున్నాడు అరవింద్ కుమార్ అని చెప్పేసి. దాదాపుగా మనం గమనిస్తే అరవింద్ కుమార్ ఆదేశాలతో దాదాపుగా 12 ఎకరాల భూమికి ఈయన క్లియరెన్స్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఇదే కాకుండా నార్సింగ్ లోని ఎస్ఎస్సి ప్రాజెక్ట్ సంబంధించిన అనుమతి ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి ఆయన 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. ఈ 10 కోట్లలో 1 కోటి రూపాయలను తానే స్వయంగా ఇంటికి వెళ్లి క్యాష్ ఇచ్చాని చెప్పేసి కూడా ఆయన తన కన్ఫెషన్ రిపోర్ట్ పేర్కొనడం జరుగుతా ఉంది. సో ఈ రకంగా అంటే మహేశ్వరరావు మరో బిల్డింగ్ అనుమతి కోసం కూడా దాదాపుగా 1 కోటి రూపాయలు డిమాండ్ చేశారని. సో ఇట్లా దీని ఇదే కాకుండా దీంట్లో వింటెక్స్ హోమ్ లో ఒక ఫ్లాట్ ను కూడా అరవింద్ కుమార్ పేట బహుమానంగా ఇచ్చారని చెప్పేసి కూడా ఆయన పేర్కొన్న నేపథ్యంలో అరవింద్ కుమార్ సంబంధించి ఈయన ఎక్కడెక్కడైతే అవినీతికి పాల్పడ్డాడో దాని మీద కూడా అరవింద్ కుమార్ కూడా పేరు ఇంక్లూడ్ చేసి ఖచ్చితంగా ఆయన కూడా విచారణ చేసి ఆయనకు సంబంధించిన అకౌంట్స్ కావచ్చు, ఇప్పుడు బాలకృష్ణ ఇచ్చిన సమాచారం ఏమైతే ఉందో ఆ సమాచారాన్ని ఆధారంగా ఆయన సంబంధించిన ఎంక్వైరీ కూడా జరిగే అవకాశం ఇస్తుంది. ప్రస్తుతం మాత్రం ప్రభుత్వ అనుమతి తీసుకొని అరవింద్ కుమార్ మీద కూడా అరవింద్ కుమారే కాకుండా ఇంకా కొంతమంది ఐఏఎస్లు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు. ఈ బాలకృష్ణ చేత అక్రమ లేఅవుట్లకు అక్రమ సంపాదనకు ఈయన అడ్డుగా పెట్టుకుని వాడుకున్నారని ఏమైతే బాలకృష్ణ ఆరోపణ చేస్తూ కన్ఫెషన్ రిపోర్ట్ లో చెప్పాడో వాళ్ళందరికీ కూడా నోటీసులు జరిగే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని అరవింద్ కుమార్ కూడా విచారించే అవకాశం అయితే లేకపోలేదు. అంటే అరవింద్ కుమార్ ఒక్కడే ఉన్నాడా, లేకపోతే ఇంకా ఎంతమంది ఐఏఎస్లు ఈయన చేత పనులు చేయించుకొని భారీ ఎత్తున లంచాలు తీసుకున్నారన్న అంశాన్ని కూడా ఏసీబీ అధికారులు దీని మీద దృష్టి సారించారు. దీనికి సంబంధించిన సివి ఆనంద్ కుమార్ ఆనంద్ గారు కూడా దీనికి సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వానికి ఇప్పటికే ఒక మెమరాండం ఇవ్వడం జరుగుతా ఉంది. దీంట్లో ఎవరెవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళని విచారించేందుకు, తర్వాత అరవింద్ కుమార్ లాంటి ఐఏఎస్ ను విచారించేందుకు అనుమతి కావాలని చెప్పేసి కూడా ఇప్పటికే కోరిక తెలుస్తా ఉంది. మొత్తం మీద మరి ఈ బాలకృష్ణ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఉన్న పేర్లు ఎవరైతే ఉన్నాయో ఐఏఎస్లు కావచ్చు, తర్వాత ఉన్నతాధికారులు కావచ్చు, దీంట్లో కీలకంగా వ్యవహరించే రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా విచారించిన అనుమతి కావాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వానికి ఒక పిటిషన్ దాఖలు చేశారు ఏసీబీ అధికారుల దగ్గర నుంచి. మరి దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కనుక జరిగితే కొంతమంది ఐఏఎస్ల సంబంధించిన అవినీతి భాగవతం కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది స్వాతి. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.